టిఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్ గారికి మా వాల్మీకి సంఘం బోయ వాల్మీకి సంఘం కెళ్ళి పూర్తి మద్దతు తెలుపుతున్నాం ఎందుకు అంటే ఈ రోజు మహబూబ్ నగర్ లో ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది మా వాల్మీకి సంఘానికి కూడా వాల్మీకి భవనానికి కూడా 20 లక్షల రూపాయలు ఆయన ఇచ్చిండు గుడి కట్టి ఇచ్చిండు ముఖ్యంగా ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్లు గానీ ఇంట్లో ఉన్న ముసలోళ్ళకు పింఛన్లు గానీ ఆర్థికంగా నిరుద్యోగులకు గానీ ఎన్నో విధాలుగా ఆర్థిక సహాయం కూడా ఆయన చేసిండు ఇట్లాంటి బీసీ నాయకుడు మాకు ఉండాలి ఈయనకు పూర్తి మద్దతు మా వాల్మీకి సంఘంకి వెళ్ళి పూర్తి మద్దతు తెలుపుతున్నాం గుడి కూడా కట్టించిండు మాకు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు కళ్యాణ మండపం కొరకు ఒక ఎకరా పొలం కూడా ఇచ్చిండు ఆయన మేము ఏది అడిగితే కూడా మాకు ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు మాకు అడిగిన అంతలో మాకు అనుకూలంగా సాయం చేసిండు ఇట్లాంటి వ్యక్తికి మేము ఒక బీసీ నాయకుడు బీసీ నాయకుడికి మా పూర్తి మద్దతు ఉంటుంది ఆయనకు ముఖ్యంగా మన యొక్క మహబూబ్ నగర్ గత చరిత్ర చూసుకున్నట్టయితే దాదాపు 1952లో ఎలక్షన్లు మనకు ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం మొత్తంలో జరిగినాయి అదే రకంగా మనం మామనగర్ గుడికంగా 1952లో ఎలక్షన్ జరిగినాయి అప్పటి నుంచి మన మామనగరుకు ఎంతో మంది నాయకులు మహామహా నాయకులు వచ్చారు మంత్రి పదవులు చేశారు రకరకాల పదవులు గుడికంగా ఎన్నో అనుభవించి గుడికంగా కరెక్ట్ అయిన న్యాయం మామనగర్ చేయలేకపోయింది ముఖ్యంగా మామనగర్ అనేది ఒకటి ఒక పేరు పడింది ఏమని వలస కూలీలు ఎక్కడన్నీ నువ్వు బాంబేలో ఉన్నా ఈ మద్రాసులో ఉన్నా ఎక్కడ ఉన్నా భారతదేశంలో ఈ మామనగర్ కూలీ అనేవాడు మనకు అక్కడ కనిపిస్తుండేవాడు కాబట్టి అంత పేదరికంలోకి వెళ్ళి మన యొక్క మామనగరు చాలా వెనకబడిపోయింది అదే రకంగా మన యొక్క మామనగరులో నీటి కొరత ఎట్లా ఉండిందంటే ఒక బిందె ఒక 1996లో ఒక బిందె కొనాలనుకున్నా కూడా ఒక రూపాయి ఇచ్చి కొనేవాళ్ళం అంటే అంత అంటే మామనగరు కూడా ఖాళీ చేసి పోయే పరిస్థితులు గుడికంగా మామనగరులో క్రియేట్ అయినాయి అలాంటి సందర్భం గుడికంగా ఈరోజు మనం అధిగమించి నీరుగుడికంగా మనం పుష్కలంగా రోజువారీగా పుష్కలంగా నీరుగుడికంగా మన మామనగరు ప్రజలు తీసుకుంటున్నారు కాబట్టి డెవలప్మెంట్ల గుడికంగా ఎంతో జరిగింది ముఖ్యంగా మన సీనన్న వచ్చినప్పటి నుంచి ఈ యొక్క మామనగరు యొక్క దిశ గుడికంగా మారిపోయింది రోడ్ల విషయంలోనే కానీ తర్వాత ఇచ్చేటువంటి ఉద్యోగ కల్పన గుడికంగా మన యొక్క ఐటీ పార్కులకు కానీ ఇంకో వేరే విషయంగా ఎన్నో రకాల మన రోడ్ల డెవలప్మెంట్ విషయంలో గుడికంగా అన్ని రకాల గుడికంగా అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుపోతున్నాడు ఇలాంటివి బీసీ నాయకుడిని మన యొక్క మామనగర్లో ఇన్ని మొత్తం సీట్లు ఉన్నాయంటే 14 సీట్లు ఉన్నాయంటే ఒక్కటే ఒక మన బీసీ నాయకుడు అది గుడికంగా మన సీనన్న అని కూడా చెప్పొచ్చు సీనన్న ఆధ్వర్యంలో లోపలనే ఈరోజు మామనగరం ఎంతో అభివృద్ధి చెంది మనకు కనిపిస్తుంది కండ్లకు ఏ రోడ్డు గుడికంగా ఇంతకుముందు రోడ్లు గుడికంగా మనకు విశాలంగా లేకుండింది ఎంతో నేరోగా ఉండేది ఆ రకంగా గుడికంగా మనం అధిగమించినాం ఈరోజు అది మన సీనన్న గారి యొక్క చలవ వల్లే కాబట్టి మా యొక్క అదే రకంగా ఇంకో రకంగా చూసుకున్నట్టయితే మా వాల్మీకుల గుడికంగా ఎంతో అభివృద్ధికి పాటుపడిండు ఈ కొత్తగంజలో ఉన్నటువంటి వాల్మీకి రామాయణం గుడి గుడికంగా ఆ యొక్క స్థలాన్ని ఇచ్చి తర్వాత ఒక 20 లక్షల రూపాయలు గుడికంగా సాయం చేసి అక్కడ గుడి గుడికంగా దివ్య విద్యమానంగా రోజు నిత్య పూజలతో గుడికంగా అక్కడ వెలిసిల్లుతుంది అదే రకంగా బార్మార్సా ఉర్సు దగ్గర ఆ దర్గా దగ్గర ఒక ఎకరా పొలం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు అన్ని విధాల ఏదైనా చిన్న కష్టం వచ్చినా ఎవరికైనా హెల్త్ బాగాలేకున్నా ఏదైనా వైద్య సహాయం గుడికంగా మా యొక్క సీనన్న గారు తక్షణమే స్పందించి వారికి సాయం గుడికంగా చేస్తున్నారు కాబట్టి ఇదేదాకా మాకే కాకుండా ఈ యొక్క మామనగరంలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఏ ముదిరాజు కానీ మా వాల్మీకులు కానీ తర్వాత మేదరి కానీ ఇది అన్ని కులాల గుడికంగా తమ వంతు సాయంగా తీసుకొని ముందరికి పోతున్నాడు ఇలాంటి నాయకుడిని మనము వదులుకోకూడదు కాబట్టి ఇంకా ముందు ఇంకా అభివృద్ధి చెందాలి కాబట్టి మనము ఈ నాయకునికి మా యొక్క వాల్మీకి సంఘం తరఫున మా యొక్క టౌన్ యొక్క సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని మీ అందరూ సమక్షంలో తెలియజేసుకుంటున్నాం.